ఫోటో నుంచి ఉన్నాడు సీసీ ఫుటేజ్ బయటపెట్టు, ఢిల్లీలో నిన్ను ఎవరోలు కలిసిరో సీసీ ఫుటేజ్ బయటపెట్టు, ఎవరైతే ఇప్పుడు నేరస్తులని మీరు ఆరోపిస్తున్నారో వాళ్ళ కాల్ ఇస్తుంది, ఫోన్ కాల్ ఇస్తుంది. ఈ ఎమ్మెల్యేల కాల్ ఇస్తుంది, రెండు నెలల మూడు నెలల నుంచా ముఖ్యమంత్రి ల్యాండ్ ఫోన్ కాల్ ఇస్తుంది. ఇవ్వాలి బయటకు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి కదా. దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు. లాస్ట్ కోట్ల డైమండ్ కథ అడ్డది లెక్క అయిపోయి కదా పీకే మళ్ళీ ఏం చేసిడే ఢిల్లీ పోయాట ఢిల్లీ వాస్తవం అన్ని రికార్డు రికార్డులన్నీ బయటపడతాడు, ఆడియో రికార్డులు బయటపడతాడు కదా. ఇలా బయటపెట్టిండు అంటే ఇది తయారు చేయడానికి రెండు రోజులు పట్టింది ఆయనకు. దొంగ ఆడియో రికార్డు తయారు చేయడానికి రెండు రోజులు పట్టింది. దాన్ని ఏం చేసాడు మళ్ళా లక్ష కోట్లు కమిషన్ చంపడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అసలు పెద్ద ప్రొజెక్ట్ పెట్టిండు. ఇంజనీర్ కదా ఈయన, తుబాగ్రామి టోపు పెట్టిండు, చేతిలో కట్టబెట్టి నీకు పీకి తెలిసినట్టు ఈయన ఇట్లా చూపెట్టి లక్ష కోట్లు చూపాయండు. ఇవాళ ఏం చేసిండు, ఇవాళ ఆడియో లీక్ ఇచ్చిండు. ఇది నిజమైన ఆడియో అయితే ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడా? ఏం చేస్తాడు మళ్ళా విలేకరుల సమావేశం అంటే ఊరించుకుంటా మాటలు చెప్పి రెండు పెగ్గులు చంపొచ్చి ఇక చూడు ఇక నన్ను చూడు నా అందం చూడని చూపెట్టాడు. మరి ఫేక్ వీడియో, ఫేక్ వీడియో కాబట్టి క్రియేట్ చేసిన ఆడియో కాబట్టి ఆయన కేసు అయితే లోపల నూకుతారు కాబట్టి క్రిమినల్ కేసు అవుతుంది కాబట్టి ఎవరితోనో లీక్ ఇప్పించింది. దాన్ని నిజంగా నిజమైన ఆడియో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఊకుంటున్నానా? లేనిదే ఉన్నట్టు చెప్పి సినిమా చూపెడతాడు ఆయన. ఒకరు తయారు చేసి మళ్ళీ రెండు రోజులు కదా బాబు ఈ ఆడియో తయారు చేయడానికి బాబు రెండు రోజులు టైం పట్టింది బాబు. ఇంకా రెండు రోజులు తయారు చేస్తుంది, ఇంకా తయారు చేస్తున్నాడు, మొన్న దేశానికి తయారు చేస్తాడని తయారు చేసిండు. చాలా బీజేపీకి సంబంధం బీజేపీ నాయకులు వాళ్ళేమన్నా, వాళ్ళని బీజేపీ నాయకులు వాళ్ళేమన్నా బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నారు, వాళ్ళు ఉన్నారు బీజేపీ దాని సభ్యత్వం ఉందా? సభ్యత్వం అనేది సభ్యం ఉండొచ్చు, బీజేపీతో సంబంధమైంది వాళ్ళకు. రాంగ ఒక వ్యాన్ కానీ కార్ వస్తుంటే ఒక ఫుల్ తాగినా కాకుండా పడ్డాడు. ఏంటంటే నా కేసీఆర్ చుట్టామంటున్నాడు. నేను తాగుతారు కేసీఆర్ చుట్టాం, ఆ మా చుట్టాం సార్ నమ్మాలి అది నేను పడేది. ఇది ఎట్లుందంటే అది లుట్టపీస్ దాంట్లో ఏం బీకే లేదు దాంట్లో ఏం లేదు కానీ ఇది ఎట్లుందంటే అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు ఐటమ్ సాంగ్ జోడీస్ అంటున్నది. అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ తలిగిసి అంటున్నది, అది ఏం లేదు అలా నవ్వుతుంది దాన్ని. అందుకే ఈ ఆరోపణలను తప్పు మునుగోడు ఎన్నికలను ఆధారంగా చేసుకొని చేస్తున్నారు, గెలవలేక అడ్డదారులు వస్తున్నారు. అందుకే మా దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి, మేము ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి, చట్టాన్ని న్యాయం నమ్ముకున్నాం కాబట్టి హైకోర్టులో పిటిషన్ ఇస్తాం. మేము ఎన్నికల కమిషన్ కాంపిటీషన్ ఈ డబ్బులతో ముడిపడ్డ సమస్య అని తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు నేను నిజమైన హిందూ, నిక్కర్సనం హిందూ, బట్టలు చింపుకునే హిందూ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు బాగా అభివృద్ధి చేస్తానని చెప్పుకునే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంగా ఆ స్వామివారి ముందే నేను ప్రమాణం చేస్తా. ఈ ఇష్యూతోని మాకేం సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పి, నీ పార్టీకి నీకు సంబంధం లేదు, నేను ఎలాంటి కుట్రలు చేయలేదు అని చెప్పి నువ్వు భావిస్తే నువ్వు రా అని చెప్పి నిన్న సవాల్ చేసినా, ఉదయం 9 గంటలకే రమ్మన్నా, వస్తే నన్ను ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా పెట్టారు, పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు, బండి సంజయ్ రాడిగా అనుకున్నారు. నేను ముఖ్యమంత్రి వస్తారా వచ్చనుకున్నాను, నేను రాలే ముఖ్యమంత్రి తెలుసుకున్నా. అక్కడి నుంచి ఇక్కడ రాక ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు ఏమవుతుందో, పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి ఎట్టి బస్సులో బండి సంజయ్ని ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలి, లేకుంటే మా బతుకులు బర్బాదు అయితే మన ఇంట్లో కూర్చోవాలి అని చెప్పి భయపడ్డారు కాబట్టి ఈ టైంకి రావడం జరిగింది. సరే ఉదయం 9 గంటల నుంచి ఇప్పరాక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన అప్పటి నుంచి నేను తెలుసుకుంటూ వస్తున్నా, రాలే రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు, తప్పు చేసింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు. ఇలా మేము నిజాయితీగా నిబద్ధత ఉన్నాం కాబట్టి ఇలా లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ ముందు కళ్యాణ్ వాళ్ళ సన్నిధానంలో
తడి బట్టలతో నీ గుళ్ళోకి జొర్రి నేను ప్రమాణం చేసిన. ఆలోచించాలి తెలంగాణ సమాజం, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుట్రలు ఏ విధంగా దిగజారిన రాజకీయాలు. సిగ్గు లేకుండా, ముఖం లేకుండా, వచ్చే ముఖం లేదు, చేసిన ఆరోపణలను నిరూపించే ముఖం లేదు, ఎదుర్కొనే ముఖం లేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంకా ఎన్ని రోజులు భరిద్దాం? అందుకే ఇవాళ మేము చేసిన ప్రమాణం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమంత్రి కుటుంబానికి రాజకీయ సమాధి కాబోతున్నది. ఆయన రాజకీయ జీవిత చరిత్ర ఇవాళ మేము చేసినటువంటి ప్రమాణంతో ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కన్ను సన్నలకు ప్రమాణం చేసినాం. తప్పకుండా ఈ రాజకీయ జీవిత చరిత్ర నాశం కాబోతున్నది. నువ్వు దోసుకున్న పైసలు, నువ్వు దాచుకున్న పైసలు వట్టేవు రాష్ట్ర ముఖ్యమంత్రి. రక్తం తాగుతున్నావు, పేదలు రక్తం తాగుతున్నావు. అడ్డగులుగా దోచుకున్న పైసలతో మళ్ళా ఎన్నికల పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నావు, పైసలు మంచి ప్రయత్నం చేస్తున్నావు. ఏం మంచినా కూడా మునుగోలులో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం. రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యేగా కాబోతున్నారు. సంతోష్ ఈయన కాదు, కేసీఆర్ సండకుడుకుడు సంతోష్. ఆయనే A1 నెంబర్ 1 2 అంటారు. ఏమన్నాడు? 1 2 1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్, సంతోష్ అంటే కేసీఆర్ సడకుడు. కేసీఆర్ దొంగ, అందుకే వచ్చిన. ఇవాళ ప్రమాణం చేయాలి కదా, దొంగ కూడా ప్రమాణం చేయాలి కదా. మా నిజాన్ని నిరూపించుకున్నాం. కేసీఆర్, కేసీఆర్ కుటుంబం దొంగలు, వాళ్ళ మద్దతు తెలిపిన వాడు దొంగలే. ఎవరు చెప్పారు? కేసీఆర్ ఫోన్ ఇస్తాడు రాత్రి మంది ఆగిన ఎక్కువ సమయం కలర్స్ ఉంటుంది ఆయన. వాళ్ళ ఎమ్మెల్యేనే ఆడియో, వాళ్ళ ఎమ్మెల్యేనే ప్లీజ్ నాతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నాడు ఆయన. ఎన్ని పరిస్థితులు అడిగింది ఆయన, ఎన్ని పరిస్థితులు అడిగింది? మన దాన్ని ముఖ్యమంత్రి సమస్య తీసుకుంటాం. మా ముఖ్యమంత్రి ముత్యాలట, ముత్యాలు నువ్వు ముత్యవే, వాళ్ళు ముత్యవే. నువ్వు చక్కని పూసావు, వాళ్ళు చక్కని పూసాని. ఢిల్లీ అమెరికా పెట్టుకొని చెప్పాను, అమెరికాలో పెట్టుకునే కదా, మాకు ఇబ్బంది లేదు. మునుగోలు దుకాణం నడవలే, హైదరాబాద్ షిఫ్ట్ చేసాడు. హైదరాబాద్ దుకాణం నడవలే, ఢిల్లీ వేండు, ఆడ నడవది. అంటే పాకిస్తానో బంగ్లాదేశ్ పోయి అంత సద్దాం హుస్సేన్ పేస పోయి ఉంటే ఫీల్ అవుతుంది మాకు. మాకు జాయినింగ్ కమిటీ కన్వీనర్ ఎవరు? ఈటల రాజేందర్ గారు. వారి నేతృత్వంలో ఇలా భారతీయ జనతా పార్టీలో ఎవరైనా చేరితే ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ కమిటీ నిర్ణయం మేరకు, అందరం కలిసి నిర్ణయం మేరకు పార్టీలో చేర్చుకుంటాం. కేసీఆర్కు సంబంధం ఉంది, మాకే సంబంధం ఉంది. మాకు సంబంధం అంటే మేమే వెళ్తాం కదా.